ఎమ్మెల్యేల కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో 6 స్థానాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం చీరాలలో హాట్ టాపిక్గా మారింది. పంచాయతీ ఎన్నికల సందర్భంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తారని పార్టీ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రకటించిన జాబితా ఇప్పుడు చీరాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.